హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు ప్యానల్ స్టేషన్ మొబైల్ యాప్లో మనం పాయింట్స్ని ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఆల్రెడీ నేను మీకు డెస్క్ టాప్లో ఈ ప్యానల్ స్టేషన్ సర్వే ప్యానల్లో మనము పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అలాగే మనకి పేటీఎం యొక్క గిఫ్ట్ ఓచర్ అనేది ఇన్స్టెంట్గా ఎలా వచ్చింది అనే దాని గురించి నేను ఆల్రెడీ మీకు వీడియో చేశానండి మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియోని చూడండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ప్యానల్ స్టేషన్ యాప్ని ఓపెన్ చేయండి ప్యానల్ స్టేషన్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుందండి చూసారు కదా మనకి పాయింట్స్ ఇన్ రివ్యూ పాయింట్స్ ఇన్ అవైలబుల్ అని చెప్పేసి మనకి యాప్లో ఈ రకంగా మనకి పాయింట్స్ అనేవి మనకి చూపిస్తుంది మనకి ఏవి పాయింట్స్ అయితే మనకి అవైలబుల్లో చూపిస్తున్నాయో ఆ పాయింట్స్ని మాత్రమే మనము రీడింగ్ చేసుకోవడానికి వీలుంటుంది ఏ పాయింట్స్ అయితే మనకి పాయింట్స్ ఇన్ రివ్యూలో అని చూపిస్తుందో ఆ పాయింట్స్ని మనము రీడింగ్ చేసుకోలేము ఎప్పుడైతే ఈ పాయింట్స్ అనేవి రివ్యూలోంచి అవైలబుల్ లోకి వస్తాయో అప్పుడు మాత్రమే మనం పాయింట్స్ని రీడింగ్ చేసుకోవడానికి మనకి వీలుంటుంది మనము పాయింట్స్ రీడింగ్ చేసుకోవాలి అంటే మన దగ్గర మినిమం త్రీ థౌజండ్ పాయింట్స్ అనేవి అవైలబుల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట చూశారు కదా ప్రస్తుతానికి నా అకౌంట్లో సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి అంటే మనం రీడింగ్ చేసుకోవడానికి మన దగ్గర సరిపడా పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం రీడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రీడింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి విండో ఆప్షన్ అనేది కనబడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి రివార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ అనేవి మళ్ళీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి ఇక్కడ చూశారు కదా రీడీమ్ రిడెప్షన్ హిస్టరీ రివార్డ్స్ హిస్టరీ పాయింట్స్ ఇన్ రివ్యూ పాయింట్స్ రిజెక్టెడ్ అని చెప్పేసి మనకి ఫైవ్ ఆప్షన్స్ అనేవి కనబడతాయి ఇక్కడ మనకి రీడీమ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి రీడింగ్ పైన క్లిక్ చేయగానే ముందుగా మనకి ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుందండి ఆల్రెడీ నేను మీకు డెస్క్ టాప్లో కూడా చూపించినప్పుడు అక్కడ కూడా మనకి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మనల్ని అడుగుతుందనమాట ఈ ఆప్షన్ అనేది మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనము కంపల్సరీగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనము ఇయర్ అనేది కనబడుతుంది చూడండి ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పేసి దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇయర్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మన బర్త్ ఇయర్ అనేది ఏంటి అనేది ముందుగా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పక్కన యారోస్ అనేవి కనబడుతున్నాయి చూడండి వీటిని కనుక క్లిక్ చేసినట్టయితే మనకి మంత్స్ అనేవి మనకి వస్తుంటాయి అన్నమాట ఇక్కడ ఏ మంత్ అయితే ఆ మంత్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మంత్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ముందుగా మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనము డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన మంత్ ఇయర్ డేట్ అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అనే దానిపైన క్లిక్ చేయండి ఓకే అనే దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేవి మనకి వస్తాయి ఒకటి స్వీప్ టేక్స్ ఒకటి జనరల్ రివార్డ్స్ అని రెండు ఆప్షన్స్ అనేవి మనకు కనబడతాయండి ఇక్కడ జనరల్ రివార్డ్స్ కింద రీడీమ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇంకొక బాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుందనమాట ముందుగా మనం ఇక్కడ మనము ఏ పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ పేమెంట్ ఆప్షన్ని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ చూశారు కదా అమెజాన్ డాట్ ఇన్ తర్వాత బిగ్ బాస్కెట్ ఫ్లిప్కార్ట్ హోమ్ టౌన్ మింత్రా పేటిఎం ఈ సిక్స్ ఆప్షన్స్ అనేవి మనకి ప్యానల్ స్టేషన్ సర్వే ప్యానల్లో మనకి పేమెంట్ ఆప్షన్స్ లాగా మనకి ఉంటాయి ఈ పేమెంట్ ఆప్షన్స్లో మీకు ఏ పేమెంట్ ఆప్షన్ కావాలన్నా దానిపైన మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ముందుగా పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ ప్యానల్ స్టేషన్ సర్వే ప్యానల్లో మినిమమ్ త్రీ థౌజండ్ పాయింట్స్ ఉంటేనే మనం రిడీమ్ చేసుకోవచ్చండి త్రీ థౌజండే కాకుండా మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పాయింట్స్కి కూడా మనము పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు అలాగే మీరు కనుక గిఫ్ట్ ఓచర్ని కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూశారు కదా ఇక్కడ మీకు కనుక మింత్రా గిఫ్ట్ ఓచర్ కావాలి అని అనుకుంటే కనుక మినిమం ఫోర్ థౌజండ్ పాయింట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ హోమ్ టౌన్ని కనుక తీసుకున్నట్టయితే ఎయిట్ థౌజండ్ పాయింట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ ఓచర్ కావాలంటే మాత్రం మనకి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పాయింట్స్ వరకు మనము తీసుకోవచ్చండి అలాగే బిగ్ బాస్కెట్స్ అయితే మనకి ఫోర్ థౌజండ్ పాయింట్స్ ఉండాల్సి ఉంటుంది అలాగే అమెజాన్ గిఫ్ట్ వాచర్ కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ పాయింట్స్ నుంచి ఫైవ్ థౌజండ్ లేదా ఎయిట్ థౌజండ్ పాయింట్స్కి కూడా మనము రీడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పేటీఎం ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నానండి ఇక్కడ ముందుగా మనం పేటీఎం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము ఎన్ని పాయింట్స్కి అయితే రీడింగ్ చేస్తున్నామో ఆ పాయింట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నా అకౌంట్లో సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ థౌజండ్ పాయింట్స్కి కూడా నేను రీడింగ్ చేసుకోవచ్చు అంటే అది మనం ఇష్టం అనమాట త్రీ థౌజండ్ పాయింట్స్కి కూడా మనం రీడిమ్ చేసుకోవచ్చు లేదా ఫైవ్ థౌసండ్ పాయింట్స్కి కూడా మనము రీడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫైవ్ థౌజండ్ అనే దానిపైన సెలెక్ట్ చేస్తున్నానండి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత బై అనే దానిపైన క్లిక్ చేయండి బై అనే దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పేటిఎం ఐడి అనేది ఆల్రెడీ మనము ఈ ప్యానల్లో ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఐడి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది దానిపైన ఇక్కడ సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయండి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయగానే చూశారు కదా మన ఓచర్ కోడ్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అయిందండి ఇక్కడ మనకి ఇన్స్టెంట్ పేమెంట్ అనేది మనకి వచ్చేసింది ఈ ఓచర్ కోడ్ని మీరు ముందుగా ఏం చేస్తారంటే ముందుగా ఈ ఓచర్ కోడ్ని మీరు మొబైల్లో కనుక రీడింగ్ చేస్తున్నట్టయితే ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ కనుక ఈ ఓచర్ కోడ్ ఎక్కడన్నా బై మిస్టేక్ మిస్ అయితే కనుక మళ్ళీ మనకి ఓచర్ కోడ్ అనేది దొరకదండి కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదా ఏదైనా నోట్బుక్లో ముందుగా నోట్ చేసి పెట్టుకోండి చూసారు కదండి మనకి ఓచర్ కోడ్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేసింది మనము పేటీఎం ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది మన పేటిఎం ఓచర్ కోడ్ అనేది మనకి ఇన్స్టెంట్గా పంపించేశారు ఇప్పుడు మనం ఈ ఓచర్ కోడ్ని పేటిఎం వాలెట్లోకి మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను లాస్ట్ టైము మొబైల్ యాప్లో ఫైవ్ థౌజండ్ పాయింట్స్కి రీడింగ్ చేసేటప్పుడు పేటీఎం ఆప్షన్కి రీడింగ్ చేసేటప్పుడు నాకు ప్రాబ్లం అనేది వచ్చిందండి అంటే ఎర్రర్ అనేది వచ్చింది దాని గురించి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను దాని తర్వాత చాలామంది మాకు కూడా సేమ్ ఎర్రర్ అనేది వస్తుందండి అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ ఫైవ్ థౌజండ్ పాయింట్స్కి రీడింగ్ చేసేటప్పుడు నాకు ఆ ఎర్రర్ అనేది వచ్చిందండి ఆ తర్వాత మళ్ళీ నేను త్రీ థౌజండ్ పాయింట్స్కి రీడింగ్ చేసి చూసిన తర్వాత త్రీ థౌజండ్ పాయింట్స్కి మనకి రీడీమ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది త్రీ థౌజండ్ పాయింట్స్కి పేటిఎం గిఫ్ట్ ఓచర్ అనేది ఇన్స్టెంట్గా వచ్చిందనమాట మీకు కనుక ఇలాగే ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే మీరు త్రీ థౌజండ్ పాయింట్స్కి రీడీమ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ కనుక వచ్చినట్టయితే ఒకసారి ఫైవ్ థౌసండ్ పాయింట్స్కి మీరు రీడీమ్ చేసి చూడండి ఫైవ్ థౌజండ్ పాయింట్స్కి కనుక మీరు రీడింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ కనుక వచ్చినట్టయితే మళ్ళీ త్రీ థౌజండ్ పాయింట్స్కి రీడింగ్ చేసి చూడండి ఎందుకంటే ఈ ఎర్రర్ అనేది మనము ఎప్పుడైతే పేటిఎం ఆప్షన్ని సెలెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఎర్రర్ అనేది వస్తుందండి లే వేరే గిఫ్ట్ ఓచర్స్కి కనుక మనము రీడింగ్ చేసినట్టయితే మనకి ఈ ప్రాబ్లం అనేది రావట్లేదు చూశారు కదా మనము పాయింట్స్ని రీడీమ్ చేసిన తర్వాత మనకి పాయింట్స్ అవైలబుల్లో వన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో చూపిస్తుందండి మళ్ళీ మనకి రివ్యూలో నుంచి పాయింట్స్ ఎప్పుడైతే అవైలబుల్లోకి వస్తాయో అప్పుడు మనము మళ్ళీ పాయింట్స్ని రీడీమ్ చేసుకోవడానికి మనకి వీలుంటుంది ఇప్పుడు మనకు ఏ పేటిఎం గిఫ్ట్ కోడ్ అయితే వచ్చిందో మనము పేటీఎం గిఫ్ట్ కోడ్ని మనము పేటీఎం వాలెట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు గనుక పేటీఎం వాలెట్లో మనము గిఫ్ట్ కోడ్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలియనట్టయితే నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చేశానండి పేటిఎం వాలెట్లో మనము గిఫ్ట్ కార్డ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ని చూడండి చూశారు కదండి ప్యానల్ స్టేషన్ యాప్లో మనం ఎంత ఈజీగా పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు